కామశాస్త్రం గురించి తెలుసుకోవాలన్నా ముందుకు పడితే ఎదర కావాలి మట్టి ఇప్పుడు ఎందుకు అయింది ముందుకు పడే పక్క అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి నిన్ను ఒక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దామని కూడా బొత్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు సరే సర్లే వెళ్ళే సంగతి ఏమైంది అమ్మా ఎవరో పెద్ద సుబ్బారావు అంట ఆయన కూడా చిన్న సుబ్బారావు నా ఎదురుకు వచ్చి అమ్మా గీత యగాదిగా చూశాడా ఏమన్నా చేశాడే నన్నే చేయలా లోపలికి వచ్చి నిన్నేదో చేస్తాడు వాడు బాధ్యత వల్ల కాక పడ్డాడు ఈయన నన్నే చేస్తాడే ఆ తర్వాత అమ్మా అక్క ఏందని కదే ఏమని చెప్పావు మేడ పైన సింగారం ఇచ్చుకుంటుందని చెప్పా ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా సరే సర్లే నీ నోటి నుండి ఈ మాట కాస్త గుడిపడేసరికి ఊరు కాస్త మాట మరుగుతుంది అమ్మాయి పెద్దమ్మ పట్టవలసిన చేప పైకి తిరిగిన అయితే వెతకపోయిన తీగ కలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు బొమ్మ దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాబ్ కాని అమ్మా అమ్మా నేను ఈ పాడు వృత్తి చేయదు నేను ఈ పాడు వృత్తి చేయలేదమ్మా ఇది పాడు వృత్తి కాదమ్మా ఇది మన కుల వృత్తి అమ్మా కులవృత్తి మానకుర గోవల చెన్నని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మా రంగస్థలిపై బూతులు వాడినా వేసరకు మూతులు వాడినా చూసే తిప్పుండదు వయసు ముందే నాకు రాడు సంపాదించుకోవాలమ్మా నా మాట వినుకమ్మా నా తను నేనేనాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి అంకితం చేశాను ఇలాంటి పాడు పనులు నేను చేయలేనమ్మా నాకు ఇష్టం లేదమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి చేయమ్మా ఆయన చూసుకుంటాడు శరీరం నాకు వదిలిపెట్టవే దీని సంగతి నేను చూసుకుంటాను ఇదేమి డబ్బు పిచ్చమ్మా ఎంత చెప్పినా ఈ మనసు మారదు నువ్వెంత చెప్పినా నా మనసు మారదు ఈ పాడు అక్క నా మాట ఏంటంటుంది అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించాను నీ కోసమేగా అక్కే నా మాట ఏంటప్పుడు నేను ఎవరి కోసం బతకాల ఎవరి కోసం డబ్బు చెప్ అమ్మా బతకను అది అమ్మా నీ బాధ ఆ మనిషి ఎట్టు కొరవడం చూసుకో దయత్రం వదిలిపోవాలి అయినా నేను ఎందుకు చేస్తానమ్మా మన ప్రభుత్వం వాళ్ళు బజారుకు బ్రాంకెట్స్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావు అయితే సచ్చిబాబు లేదమ్మా అక్కను భయపెట్టి అమ్మా గీత అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు చల్లవే అమ్మా నువ్వే పని చెప్పే చేస్తా కానీ నీ పక్కన వేయనే పక్కైపోతే పని ఎట్ట జరిగింది అమ్మా ఈ ఊరికి రోజు గీత పక్కన వేస్తుంది గీత పక్కన వేస్తుంది ఒకటే ఏడిపిస్తున్నారు ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవులో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకు పొడి పెంచని చెప్పమ్మ అయితే పక్కలే అమ్మా త్వరగా అక్కడ ఉంచుతావు కానీ అమ్మా సుబ్బారావు గారు వస్తున్నారు త్వరగా కానీ గీత ఎన్నిసార్లు చెప్పాను చిన్నపిల్ల నువ్వు మాత్రం ఏం చేయగలవు మన కర్మ ఇలా రాసి పెట్టింది పెళ్ళి అమ్మ చెప్పిన నీ పాదాల విందము సోకిన చోట గరిక పోచగానైనా జన్మింప చేయక నన్ను నీ పాడుకులమున ఈ పాడుకులమున ఏలు జన్మింప చేసింది వైపు ఆ
ఉండు।